హలో అండి, వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. నా పేరు వాణి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్తన్. అక్టోబర్ 2 పబ్లిక్ హాలిడే కదా, అందరికీ హాలిడే ఉంటుంది. సో అందుకని అందరం కలిసి లేఅవుట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇలా బెంగళూరు నుంచి 2.5 అవర్ జర్నీ ఉంటుంది, మొత్తం 85 కిలోమీటర్స్ వస్తుంది రామ్దేవర్ బెట్ట అని. అక్కడికి ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ 5:30 కల్లా అందరం స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ అందరూ గ్యాదర్ అయ్యేసరికి 6:30 అయిపోయిందనమాట. ఇంకా అందరం అప్పుడే స్టార్ట్ అయ్యిందే అనుకున్నాము, సిటీ దాటిన తర్వాత అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. మొత్తం ఈ ట్రెక్కింగ్ ప్లాన్లో 12 ఫ్యామిలీస్ వరకు ఉన్నారు. హైవే మీద అందరం కలిసి ఒక్క ప్లేస్లోనే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. సిటీ అవుట్కట్స్ కదా, సో పక్కనంతా పల్లెటూర్లు, పచ్చ పచ్చని పొలాలు, పూల తోటలు, నేచర్ చాలా బాగుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. కన్నడలో బెట్ట అంటారు. చాలా బాగుంది, మొత్తం ఇక్కడ ఇల్లు. నేను వీడియో క్యాప్చర్ చేస్తుంటే వెనక నుంచి కామెంటరీ ఇస్తున్నాను. వాళ్ళ కామెంటరీని మీకు డైరెక్ట్గా చూపిద్దామని క్యాప్చర్ చేస్తుంటే పక్కన లోటస్ పాండ్ కనిపించింది. సో పెద్ద చెరువు, దానిలో కలర్ఫుల్గా ఉన్నాయి లోటస్లు, ఎంత బాగున్నాయో ఇక చూసిన వెంటనే దిగిపోయాము. కేరళలో అలేపి అనే ఏరియా ఉంటుంది, అక్కడ ఇలానే లోటస్లు ఉంటాయి పాండ్లో. ఓ నైట్ బోట్ స్టేయింగ్ కూడా ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్ళమని ఒక 5-6 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ని అడుగుతూ ఉన్నాను, ఇంతవరకు తీసుకెళ్ళలేదు. సో నష్టపెడుతూ ఉన్నాను, కనీసం ఈ సంవత్సరమైనా తీసుకెళ్ళరా ప్లీజ్ అనేసి. సో ఆ ప్లేస్ చూడగానే అదే గుర్తొచ్చింది, ఓన్లీ బోట్ స్టేయింగ్ ఒక్కటే లేదు. ఎంత బాగున్నాయో తెలుసా, కలువలు డార్క్ పింక్ కలర్లో ఉన్నాయి, కానీ చాలా దూరంగా ఉన్నాయి, కొయ్యడానికి అస్సలు అందదు. సో ఆ చెరువు ఎంత లోతు ఉంటుందో కూడా తెలీదు, దిగి కోసి తీసుకొద్దామనుకున్నా కూడా. సో దూరం నుంచి ఇలా ఎంజాయ్ చేసాము. అక్కడ నేచర్ కూడా ఎంత బాగుందంటే చుట్టూ కొండలు, మధ్యలో ఆ చెరువు, బా పచ్చ పచ్చగా కనిపిస్తూ. మేమైతే ఈ నేచర్కి చాలా దూరంగా ఉన్నామనిపిస్తుంది, మిస్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మా చిన్నప్పుడు అంతా కూడా ఇలా పచ్చని చెట్ల మధ్య స్పెండ్ చేశాం, కానీ ఆ టైంలో తెలియలేదు ఇంత వాల్యూ ఉంటుందని. 15-20 సంవత్సరాల నుంచి ఈ కాంక్రీట్ జంగిల్లో ఉండిపోయి నేచర్ని బాగా మిస్ అవుతున్నాము. సో అక్కడికి వెళ్ళగానే ఆ నేచర్, పచ్చని పొలాలు, అలానే చల్లటి గాలి, పొల్యూషన్ లేని ఎయిర్ అన్నమాట, ఎంత బాగుందో అసలు. బోట్ ఒకటి వేసుంటే బాగుండేది ఇల్లు. అసలు అంతా అటువైపు ఎంత చక్కగా ఉందో చూడటానికి నేచర్, అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళవసరం లే ట్రిప్స్, ఇక కేరళ ట్రిప్ లానే ఉంది కదా ఇది. నైస్, ఎటు చూసినా లోటస్ లోటస్. మనం అటు వెళ్ళలేం కదా, ఎటు అటు అలానా, ఎటు చూడండి. సో మేము ట్రెక్కింగ్ చేయాల్సిన కొండ అదే, వెళ్తున్నాం అక్కడికే. పచ్చని పొలాల మధ్య ఆ చెరువు, చెరువులో లోటస్, ఇంకా పక్కన పక్షుల అరుపులు, బా వినసొంపుగా ఉంది. నాకైతే అక్కడి నుంచి అస్సలు రావాలనిపించలేదు.
ఇలా ట్రెక్కింగ్ మా లేఅవుట్లో వెళ్తూనే ఉంటారు, ఓన్లీ జెంట్స్ వరకు వెళ్తూ ఉంటారు, ఫ్యామిలీతో చాలా తక్కువ. ఇది సెకండ్ టైం అనుకుంటా. లాస్ట్ టైం లాక్డౌన్ టైంలో అంటే 2001లో సెకండ్ లాక్డౌన్ టైంలో అనుకుంటా ట్రెక్కింగ్కి వెళ్ళాము. కానీ కొంచెం మెట్లు ఎక్కువగా ఉన్నాయి, ఆ ఫీలింగ్ రాలేదు. కానీ ఇప్పుడైతే ఫుల్ ట్రెక్కింగ్ ఫీలింగ్ వచ్చేసింది. మంచిగా చెట్లు కొండ ఎక్కుతూ మధ్య మధ్యలో దారి కూడా మిస్ అవుతూ ఉన్నాము. హలో, హాయ్ చెప్పండి అందరూ. హలో, హాయ్. ఇక్కడ నుంచి భలే పడుతున్నాయి తెలుసా ఫ్లవర్స్? అయ్యో మేము ట్రెక్కింగ్ చేసే రూట్ కూడా అసలు సరిగా లేదనమాట. సో లైట్గా కనిపిస్తూ ఉంది, అయినా సరే ఇంకా చిన్న దోవను పట్టుకొని వెళ్తూ ఉన్నాం. మధ్య మధ్యలో ఇలా పూల మొక్కలు కనిపిస్తే చిన్న షూట్ చేస్తూ ఉన్నాను. అయితే ఆ బెట్టకి రెండు దారులు ఉన్నాయంట. ఒక దారేమో డైరెక్ట్గా మెట్ల మీద వెళ్ళచ్చు, అది హార్డ్గా ఉంటుందంట. సో ఇదేమో కొండ చుట్టూ తిరుగుతూ వెళ్ళాలి, అది కొంచెం ఈజీగా ఉంటుంది. బాగాలేదా? స్టమక్ పైన గీతు ముందు రోజున అయితే బాగా ఐస్ క్రీమ్ తినేసి గొంతు త్రోట్ పెయిన్ వచ్చేసింది. అయితే మార్నింగ్ టైంలో వద్దన్నాను, మన ఇద్దరం డ్రాప్ అవుదాం, వాళ్ళు వెళ్ళిపోతారులే అని చెప్పాను. అయినా సరే లేదు లేదు వెళ్దాం అన్నాడు. సరే అని వెళ్ళిన తర్వాత కొంచెం సిక్ అయినట్లు అనిపిస్తున్నాడు, మధ్య మధ్యలో అలా కూర్చొని ఉండిపోతున్నాడు. అయ్యయ్యో, ఈ జెండకు కూడా చూడు ఎలా కవర్ చేసుకుందమ్మా. నువ్వే కవర్ చేస్తానా? ఒళ్ళంతా కవర్ చేసుకున్నావు కదా ఎండ నుంచి ట్యాన్ అవటానికి. నేను రూపాయి అయితే ఎలా ట్యాన్ అవుదామా అని వచ్చాం మేమైతే. కంగ్రాచులేషన్స్ అయ్యా. ఆ కొండ పైన ఏదో టెంపుల్ కూడా ఉందంట, మధ్య మధ్యలో ఆరో మార్క్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొండకి పలానా వైపు దారి అని చెప్పేసి, కానీ ఒక చోట దారి మిస్ అయిపోయాము. ఆ మిస్ అయిన దారిలోనే వెళ్తూ ఉన్నాము. వెళ్ళిన తర్వాత అర్థమైంది, దాదాపుగా ఒక 75% కొండ అయితే ఎక్కేసాము, కానీ అక్కడికి వెళ్ళాక అది రాంగ్ రూట్ అని అర్థమైంది. హౌస్ ఇట్ గోయింగ్? ఐ నో వై యు షూటింగ్. నువ్వు పడవనేగా వీడియోలో. ఏ బేబీ, లాలీపాప్ తింటున్న బేబీ. హాయ్ క్యాండీ, మీ అమ్మ చూస్తుంది, హాయ్ చెప్పు. హాయ్ అమ్మ అను. 50% కొండ ఎక్కిన తర్వాత అక్కడ ఒక పెద్ద స్టోన్ ఉంది, అక్కడ గాలి చల్లగా వస్తుంది. ఇంకా నీడ కోసం అందరం రెస్ట్ తీసుకుంటున్నాము. సో చాలా చల్లగా ఉందన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఒక ప్లేస్లో అయితే అలా స్టోన్ అట్టొచ్చింది, అట్నుంచే వెళ్ళాలి, కానీ స్క్రిడ్ అవుతుంది, అందుకని ఇక్కడ హెల్ప్ చేస్తున్నారనమాట. కింద వాళ్ళని పైకి లాగుతూ ఉన్నారు. అంతా ఇద్దరు పట్టుకొని లాగుతున్నా సరే గ్రిప్ లేకపోతే కింద పడిపోతూ ఉన్నామన్నమాట. పట్టుకుని పట్టుకుంటా.
ఇంట్లో పక్కన ఎన్ని తలకాయలు లెక్కేసుకుని ఐదు లెక్కేసుకుని రెండు పీసులు వచ్చేస్తుంది. నారాయణ సర్టిఫై చేశారు, నువ్వు రోజు కట్టించేస్తున్నావు. ఇక టోటల్గా కొండ మీదకి దారి తప్పేసామన్నాం కదా, చూసుకుంటూ వెళ్తున్నాం ఎక్కడైనా దారి దొరుకుతుందా అని చెప్పేసి. ముందు ఒక ఇద్దరు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత వెనక వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారనమాట. ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది, అందులోనూ వాటర్ బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ తెచ్చుకున్నా సరే ఖాళీ అయిపోయాయి పైకి వెళ్ళేసరికి. ఇక స్నాక్స్ కూడా తీసుకెళ్ళాం కానీ అవి తింటే దాహం వేస్తుంది కదా, అందుకని ఇంకా వాటిని అయితే తినలేదు. వాటర్ కోసం అందరూ తహతహలాడిపోతూ ఉన్నారు. అందరూ వస్తే ఎవరు తీస్తారు? ఇంకా అందరం ఒక్క చోట గ్యాదర్ అయ్యాము, సో అక్కడ గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇలా క్యాప్చర్ చేసుకున్నాము. అందరం గ్రూప్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని ఇంకా కిందకి తీయడానికైతే స్టార్ట్ అయిపోయాం. వచ్చిన రూట్లోనే వెళ్ళాము ఇంకా కింద వరకు కూడా. సో ఫైనల్గా వెళ్ళిన తర్వాత అర్థమైంది కొంచెం ఎక్కడో మళ్ళీ దారి మిస్ అయ్యామనేసి. సో అలాని వెనక్కి వెళ్ళి దారి వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నా కూడా అస్సలు ఎవ్వరికీ ఓపిక లేదు, బాగా దాహం వేస్తుంది అన్నమాట. సో వాటర్ కూడా అయిపోయాయి కదా, ఇక అందుకని ఫెన్సింగ్ వేశారు ఒక ప్లేస్లో. ఆ ఫెన్సింగ్ పైకి పట్టుకున్నారు ఒక్క ఇద్దరు, దాని కింద నుంచి దూరేసి ఎలా అయితేనేమి పొలాల్లోకి వచ్చి వచ్చినా కూడా మెయిన్ కార్ పార్క్ చేసిన దగ్గరికి ఇంకా 2 కిలోమీటర్స్ వరకు చూపిస్తుంది. ఇక నడిచే ఓపిక లేక ఇక అక్కడే ఉండిపోయాం అన్నమాట. నీళ్ళ విలువ అప్పుడు తెలిసింది, ఒక చిన్న డ్రాప్ ఉన్నా చాలు ఆహా అనిపించేలా ఉంది. అయితే ఊరు కనిపించింది కదా, పిల్లలు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడికి వాళ్ళ దగ్గర వాటర్ తీసుకొస్తామని చెప్పేసి. ఈలోపు కొందరు ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కలేక వెనక్కి వెళ్ళిపోయారు, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి. సో వాళ్ళు కారులో వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కార్ తీసుకొని వాటితో పాటు వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చారు. ఇక అవి తాగేసి ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇక అప్పుడు టైం వచ్చేసి 2:00 అవుతుంది. ఇక లంచ్ టైం కదా, ఎక్కడైనా ఆగుదామా అని చెప్పేసి చూస్తే ఎక్కడ హోటల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. 2nd కదా అక్టోబర్ కదా, సో టిఫిన్స్ అయినా ఉన్నాయా అంటే అవి దొరకట్లేదు. ఒకవేళ ఉన్నాయనుకోండి అవి చిన్న చిన్నగా ఉన్నాయి, సో మా ఫ్యామిలీస్ అందరు పట్టాలంటే కష్టం. సో వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్గా చిక్కళ్ళపూర్లో ఉడిపి సెంటర్ ఉందన్నమాట, ఇంకా అక్కడ ఆగేసి మీల్స్ తినేసాము. ఇక అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ వెళ్ళామని ప్లాన్ చేసుకున్నాం ముందే. అయితే ఫస్ట్ లంచ్ అయిపోయిన తర్వాత చూద్దామనేసి ఇంకా దానికోసం సర్చింగ్, లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఇంకా ఒక 60 కిలోమీటర్స్ ఉందనుకుంటా, మధ్యలో పొలాలు, ఎంత బాగుందో అసలు నేచరు. సో వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చేసామన్నమాట. ఫైనల్గా ఈషా ఫౌండేషన్కి 6:00 రీచ్ అయ్యాము. ఇక అక్కడ నుంచి ఒక 1 అవర్ అక్కడే స్పెండ్ చేశాము. ఇక నైట్ షో నడుస్తుందన్నమాట, ఇది ఒక 15 మినిట్స్ ఉంటుందంట. సో నార్మల్గా అయితే వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాము, లైటింగే కదా ఏముంది చూసేది అనేసి. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి వెళ్దామని అనుకున్నాము. ఇక స్టార్ట్ చేసిన తర్వాత ఇక అసలు మా కళ్ళు తిప్పలేకపోయాం అనమాట. ఆ స్టాచ్యూ మీద లేజర్ లైట్స్ వేస్తున్నారు, ఎంత బాగుందంటే. ఇది వచ్చేసి 7:00 నుంచి స్టార్ట్ అవుతుంది, లైట్ ఫెయిల్ అయిన తర్వాత లేజర్ లైట్స్ వేస్తారు ఆ స్టాచ్యూ మీద. ఇక అది స్టార్ట్ చేసిన తర్వాత కెమెరాలు ఓపెన్ చేసి, అంటే ఫోన్లు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ షూట్ చేసుకుంటున్నారు చూడండి. ఏదైనా సరే డైరెక్ట్గా కళ్ళతో చూసేది చాలా తక్కువ,
ఫోన్లో క్యాప్చర్ చేసుకోవడమే సరిపోయింది. డైరెక్ట్గా చూస్తే రెండు కళ్ళు సరిపోవు అనుకోండి. నేనైతే కెమెరా పైకి పెట్టేసి అసలు కెమెరా వైపు చూడకుండా డైరెక్ట్గా చూశాను. ఎంత బాగుందో అసలు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా వండర్ అనిపించింది. ఈ షో స్టార్ట్ అవ్వకముందు 2 మినిట్స్ అలా చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది, వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. అందుకనేసి ఇంకా 2 మినిట్స్ ఉండేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. స్టార్ట్ అయిన తర్వాత అసలు ఇంకా మైమరిచిపోయి అలానే చూస్తుండిపోయాము. శివుడి ఆకారాలు కనిపిస్తున్నాయి ఆ స్టాచ్యూ మీద, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ ఆ ఆడియో అనేది మేము దూరంగా కూర్చున్నాం కదా, సరిగా అర్థం అవ్వట్లేదు. ఆ స్టాచ్యూకి దగ్గరగా ఉంటే ఇంకా విజిబిలిటీ కూడా ఉంటుంది, అక్కడ చెప్పే వాయిస్ కూడా వినపడుతుంది. నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ రావాలని. ఈ షో 7 to 7:15 వరకు ఉంటుందంట, కానీ ఈరోజేమో కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. ఇక ఒక్కసారి అందరూ అయిపోయాక, షో అయిపోయాక అందరూ ఒకేసారి స్టార్ట్ అయ్యారనుకోండి, ఇంకా ఫుల్ జామ్ అయిపోతుంది. మామూలుగా మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉన్నారు, వీకెండ్స్లో ఎక్కువ వస్తారనుకుంటా. ఈరోజు హాలిడే కాబట్టి ఇంత క్రౌడ్ ఉన్నారు, లేదంటే వీకెండ్ అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో అనుకుంటున్నాము. ఓ పక్కన ఇలా షో నడుస్తూనే ఉంది, మరొక పక్కన కొంతమంది వెళ్తూనే ఉన్నారు. సో వాళ్ళు సెకండ్ టైమో థర్డ్ టైమో విజిట్ చేసుంటారు, ఆ ట్రాఫిక్ గురించి తెలుసుంటుంది, అందుకే ముందే వెళ్ళిపోతూ. స్టార్టింగ్లో యాక్చువల్గా ఆ స్టాచ్యూకి చంద్రబింబం ఒక్కటే ఉంది. యాక్చువల్గా శివుడికి మళ్ళీ పాము ఉంటుంది కదా, అది ఎలా వస్తుందంటే లేజర్ లైట్స్ వేయగానే జస్ట్ రియల్గా అక్కడ పాకుతూ ఉన్నట్లు, ఎంత రియాలిటీగా అనిపించిందో. లాస్ట్లో అర్ధనారీశ్వరుల రూపం కూడా వచ్చింది, అది కూడా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా శివుడి కంఠం దగ్గర నాట్యం చేస్తున్నారు, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది నాట్యం కాదు శివతాండవం చేస్తున్నారు. ఇక్కడేమో యోగముద్రలో ఉన్నారు, తర్వాత అర్ధనారీశ్వరుల ఆకారం వస్తుంది. మధ్యాహ్నం ట్రెక్కింగ్ చేసి ఎండలో కదా, సో లంచ్ కూడా బాగా లేట్ అయిపోయింది, మేము తినేసరికి 4 అయింది అనుకుంటా. సో ఇంకా రెస్ట్ తీసుకున్న ఫీలింగ్ లేదు, ఓన్లీ జర్నీ కదా. అయితే నేచర్ని ఎంజాయ్ చేస్తూ వచ్చామనుకోండి, ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చి 1 అవర్ అలా స్పెండ్ చేస్తే ఎటు చూసినా కొండలు, నేచర్ చాలా బాగుంది. చెట్లు తక్కువే ఉన్నాయనుకోండి, కొండలు ఎక్కువ ఉన్నాయి. సపరేట్గా ఈ ఈషా ఫౌండేషన్కే వెళ్దామని ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా మిస్ అవుతూ ఉంది, ఫైనల్గా అనుకోకుండా ఆ ట్రెక్తో పాటు ఇది కూడా కవర్ చేసేసాం. ఇక్కడ షో అయిపోవటంతో 8 అవుతుంది టైము. సో ఇంకా అక్కడ ట్రాఫిక్ని ఓవర్కమ్ చేసి మేము హైవే ఎక్కేసి ఇంకా డిన్నర్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఎక్కడ దొరుకుతుందా అని చివరికి ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము.